మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్పై ఏఎన్ఎంలు దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారని, ఏఎన్ఎంలు చేయాల్సిన పనిని కూడా మాతోనే చేస్తున్నారని ఆశా వర్కర్లు వాపోయారు. ఆశా వర్కర్ సమ్మక మాట్లాడుతూ ఆశాలపై ఏఎన్ఎంలు దురుసుగా ప్రవర్తించడం అవివేకమని, రాత్రనక పగలనక కుటుంబాన్ని సైతం విడిచిపెట్టి ఆశాలు విధులు నిర్వహిస్తున్నారని, అలాంటి మాపై ఇలా వివక్ష చూపించడం సరికాదని, ఆశాలను చిన్నచూపు చూస్తున్న ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరవై ఐదవ తారీఖు పల్స్ పోలియో మీటింగ్ జరగడం జరిగింది. ఇరవై తారీఖు ఆశా వాళ్ళు అందరం 34 మంది, అలాగే 10 మంది ఏఎన్ఎంస్ కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు మరి నోడల్ ఆఫీసర్ వసంత సిస్టర్, ఏఎన్ఎం స్వప్న, అలాగే తోటి అందరూ కూడా 10 మంది, రూబియా సిస్టర్, వీళ్ళందరూ కూడా మరి మీటింగ్లో ఆశా వర్కర్లు దించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడుతున్నారంటే సార్, అదేవిధంగా మేము అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా మీరు ఏం పని చేస్తలేరు, మా రికార్డు రాస్తలేరు, రిజిస్టర్లు రాస్తలేరు, మీరు ఏ పని చేస్తలేరు, బీపీ షుగర్ వాళ్లకు మెడిసిన్ ఇస్తలేరు అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి ఇబ్బందికి మేము గురిగా, అదేంటి మేడం అన్ని పనులు చేస్తున్నాం కదా, మరి బీపీ షుగర్ ట్యాబ్లెట్లు మేము ఎలాగా, మాకు తెలియదు కదా మీరు అది ఇస్తారా ఇస్తామని చెప్పడం వల్ల మీరు మేము చెప్పిన వాళ్ళు వింటలేదు, మీ చుట్టూ మా చేతిలో ఉన్నాయి, మీ జీతాలు మా చేతిలో ఎన్నడుకున్నా మీ బతుకులు మా చేతుల్లో ఉన్నాయని చెప్పేసి మీరు ఏం మాట్లాడినా మీ లీడర్లు అని చెప్పేసి మీ మీద కంప్లైంట్ ఇస్తాం అని చెప్పేసి మమ్మల్ని దురుసుగా మాట్లాడి అసభ్యంగా దిడుతూ మమ్మల్ని కూడా మరి తెలియకుండా మరి మెడికల్ ఆఫీసర్ గారికి మరి లెటర్ పెట్టడం జరిగింది. మరి లెటర్ పెట్టడం వల్ల మరి వారం తర్వాత అదేవిధంగా మాకు తెలియకుండానే మరి మెడికల్ ఆఫీసర్ గారు మరి శిరీష మేడం గారు ఉండేది, అమ్మ గొడవలు ఎందుకమ్మా మీరు మళ్ళీ మా సామరస్యంగా మాట్లాడకమని చెప్తే సరేలే అని చెప్పాము. మా తెలియకుండా నేను ఆఫీస్ లెటర్ పెట్టి మమ్మల్ని అరాచ్మెంట్ కింద మరొక 6 మంది ఆశాలను పిలిచి సపరేట్గా 34 మంది ఆశాలను పిలవకుండా మరి ఏకాభిప్రాయంతో 4 పిలిచి మమ్మల్ని బెదిరించి ఒక రూమ్లో పెట్టి ఫోటో తీసుకోవడం జరిగింది. మేడం ఇదేంటి మేడం, మరి 34 మంది సమస్యల మీద మేము మాట్లాడాము అంతేగాని మా 4 ఎందుకు వినిపిస్తాడు, లేదు లేదు మీ 4 మాట్లాడదామని చెప్పేసి మీ అపాయింట్మెంట్ డేట్ ఇవ్వండి అని చెప్పేసి అపాయింట్మెంట్ డేట్ రాసుకున్నారు. ఈ నెల మీరు ఎన్ని నెలలు 3 జీతం ఎంత తీసుకున్నారని చెప్పేసి రాసుకున్నారు. అదేవిధంగా మరి ఏఎన్ఎంస్ జుట్లు కత్తరిస్తామన్న మాట అబద్ధంగా మరి మీ అనక ముందు అన్నామని చెప్పేసి మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. 14 సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి మేము చేశాము, ఎన్నడానికి మాట మీ యూజ్ ఎందుకు అంటామని చెప్పేసి మేము ఎంత బాధించినా కూడా మరి అభిప్రాయంతో 34 మంది ఆశాల ముందు మమ్మల్ని విలవకుండా 4 ఆశాలను పిలిచి మమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని తట్టుకోలేక మేము మానసిక వేదనకు గురవుతున్నాం. ఆశా వర్కర్లు అందరి ముందు 34 మంది ఆశాల వర్కర్లను, అదేవిధంగా 10 మంది ఎన్ఎంసీలు కూడా పిలిచి మాట్లాడితే మాకు చాలా బాగుండేదని, మమ్మల్ని 4 పిలిచి మరి ఈ రకంగా మాట్లాడడం వల్ల మన మానసిక ఒత్తిడికి గురై మేమేదో తప్పు చేసిన కింద పడి మా మనస్సును వేధించి మా హక్కును కూడా మేము అడిగే హక్కు కూడా లేదని చెప్పేసి ఈ రకంగా వేధిస్తున్నటువంటి ఆశా ఎన్ఎంస్ మీద మరి ఇది క్లారిటీగా వచ్చినటువంటి రిప్రజెంటేషన్ను మరి మళ్ళీ కూడా ఉన్న మళ్ళీ కూడా మరి విచారణ జరిపి మాకు తగు న్యాయం చేయాలని చెప్పేసి ఆశా వర్కర్ల తరఫున కోరుకుంటున్నాను. ఎన్ని పనులు చేసినా మీరు ఏం పని చేస్తున్నారని చెప్పి మీటింగ్లో గంటల తరబడి మీటింగ్ తీసుకుంటూ మేము ప్రతి పని చేసినా మీరు ఈ పని చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని మాటలతో వేధిస్తున్నారు. మరియు స్వప్న సిస్టర్ గారు ఆశా వాళ్ళ మీద అసలు కరోనా వ్యాక్సిన్కి ఇంజక్షన్ తీసుకొస్తలేరు అని చెప్పి రికార్డు చేసి ముఖం మీద ఇసురు కొడుతున్నారు. అలాగే రూపే సిస్టర్ మేడం గారు కూడా బస్తీకి వస్తే బస్తీ వాళ్ళ జనాల ముందు అంత కించపరిచినట్టు మాట్లాడుతూ జనాలు మేడం అని పిలిస్తే మేడం ఆమె మేడం అయితే మరి నేనెవరిని అని చెప్పేసి వాళ్ళ ముందు మమ్మల్ని కించపరిచినట్టు ఆమె ఆఫ్టర్ ఆల్ ఆశా వర్కర్ అని అలా సమాధానం దురుసుగా సమాధానం చెప్తుంది. అలా చెప్పడం వల్ల మేము తెల్లవారి ఏరియాకి వెళ్ళినప్పుడు మా పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళే అలా చేసినప్పుడు మా పరిస్థితులు ఏంటి అని చెప్పి మేము ఈ విషయం మీద మేము అడిగినందుకు పై అధికారులను పిలిపించి వాళ్ళతో మమ్మల్ని దుష్మార్గంగా మమ్మల్ని లెటర్లతో రాపించుకొని సమస్య